ஹைட்டு ஹைட் சப்போர்ட்லாம் ஹாய் பிரதர், ஹாய் சுஜித், ஹாய் வினய்சந்திரா, ஹாய் குமார் பசுபிலிட்டி, ஹாய் பரத், குட் மார்னிங் சந்தோஷ், ஹாய் ஸ்ரீனிவாஸ் ரேகபல்லி, குட் மார்னிங் பிரசாந்த், ஹாய் வெங்கடேஸ்வரா, ஹாய் அப்பு, ஹாய் மகேஷ், நீ போன சுஜித் மனோல பாலது చెప్దాం చెప్దాం మాడదు మాడదు హాయ్ హాయ్ క్రౌడ్ బిల్ ఉందా హాయ్ నానే హాయ్ ఆకుల్ శివ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ నానే ఇప్పుడు పొద్దున్న తెల్లారగట్ల నుంచి మన కుర్రోళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ మన కుర్రోళ్ళు అంటే పార్టీ లైన్స్లో లోన్ చేసుకోవచ్చు లేకపోతే లోన్ చేసుకోలేమో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఫోన్ చేసుకుంటా. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి తరపున మాట్లాడినా, జనసేన పార్టీ తరపున మాట్లాడినా, నా దృష్టిలో వాళ్ళు నా సహచర అభిమానులు, నా సహచర కార్యకర్తలే. నాకు పార్టీ లైన్ ఎట్లా ఉండదో నాకు తెలియదు ఈ అంశం మీద. కానీ ఇప్పుడు ఐటీ చట్టం 66A సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసిన తర్వాత, అంటే బాల్ ఠాకరే గారి మరణం అప్పుడు ఇద్దరు ఆడపిల్లలు దానికి అగెనెస్ట్గా పోస్ట్ పెట్టారని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఉదంతంలో ఒక యంగ్ టీమ్ ఆఫ్ లాయర్స్ సుప్రీంకోర్టులో దాని మీద పోరాడి సెక్షన్ 66 అనేటువంటిది, ఐటీ చట్టం 66A అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛని తొంగలోకి తొక్కేటువంటి చట్టం కింద పరిగణలో తీసుకోవాలని కోరగా, సుప్రీంకోర్టు వాద ప్రతిపాదనల్ని విన్న తర్వాత ఆ వాద ప్రతివాదన అనంతరం కూడా దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది, దాన్ని కొట్టివేసింది. దాని తర్వాత లేదు సోషల్ మీడియాని హేట్ స్పీచ్ డెవలప్ చేయడానికో, భావోద్వేగాలకు గురి చేయడానికో, గొడవలకో, స్త్రీ స్వేచ్ఛను హరించడానికో, స్త్రీలను అవమానపరచడానికో, కులం మతం ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడానికో వాడుకుంటున్నారు అనేటువంటి కేంద్రం వాదనని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, కేంద్రం దానికి సంబంధించి ఒక కమిటీని, ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్దామని చెప్పి 2017 కమిటీని నియమించడం జరిగింది. ఇవాళ సాధినేని యామిని గారికి మాత్రమే బలంగా పనిచేసేటువంటి చట్టాలు టీడీపీ ఏమి రూపకల్పన చేయదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగాన్ని, పోలీస్ వ్యవస్థని కూడా స్వలాభం కోసం కొన్ని అనవసరమైనటువంటి చట్టాలను చూపించి వాటి ద్వారా వాళ్ళ మీద ఏదన్నా అన్నెసరీ ఇంప్లికేషన్స్కో హెరాస్మెంట్కో గురి చేస్తే గురి చేయొచ్చు గాక. అంతేగాని దీనివల్ల ఏదో కోర్టులకు వెళ్ళినంత మాత్రం ఇలా శిక్షలు పడిపోతాయని, కేసులు నిరూపించబడతాయనో కాదు, అప్పటిదాకా ఆ హెరాస్మెంట్ని తట్టుకోగలుగుతారా లేదా అనేటువంటిది ఇక్కడ అంశం. అరెస్ట్ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలామంది సామాన్యులు, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి పొద్దున్నే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి వైను, ఏం తప్పు చేశాడు మా పిల్లోడని అడిగితే మీ వాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటే ఆ సోషల్ మీడియా ఏంటో, ఆ ఫేస్బుక్ ఏంటో, ఆ ట్విట్టర్ ఏంటో కూడా తెలియనటువంటి దుస్థితి. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే, అసలు కనీసం ఆ చట్టాలు ఎందుకు వాడుతున్నాము, ఆ చట్టాల వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి, దాని గ్రావిటీ ఏంటి, అసలు ఆ పోస్ట్ పెట్టడం వల్ల క్రియేట్ అయినటువంటి హేట్రెడ్ ఏంటి, ఆ పోస్టుల వల్ల జరిగినటువంటి దేశకాల వైపరీత్యాలేంటి, సామాజిక అసమానతలేంటి, అశాంతులేంటి, దారితీసిన గొడవలేంటని ఆ పోలీస్ అధికారి ఎవరైతే అరెస్టులకు పాల్పడేటువంటి దానికి ఇన్ఛార్జ్ కింద ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలా. అంతేగాని ఏదో చట్టం అనుకూలంగా ఉంది కదా, అందులో ఒకటో రెండో పాయింట్స్ కలిసి వస్తున్నాయి కదా అని చెప్పి అక్రమ అరెస్టులకు పాల్పడి ఎవరు మనోధైర్యం మీద దెబ్బ కొడదాం అనుకుంటున్నారయ్యా, ఎవరు మనోధైర్యం మీద దెబ్బ కొడదాం అనుకుంటున్నారు. 10 మంది మా కార్యకర్తలను అరెస్ట్ చేసి అశేషమైన జన సైనికుల్లో ఏ మెసేజ్ పంపించి మీరు వీళ్ళని అడ్డుకట్టేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. అంటే ఇటువంటి హేట్రెడ్ కింటే దారుణమైనటువంటి పోస్టులు, టీడీపీకి సంబంధించిన ఫేక్ ప్రొఫైల్స్ నుంచి మా అమ్మలో అక్కలో ఆలుల గురించి మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కినప్పుడు, అప్పుడెందుకు మా ఆడవాళ్ళ కోసం ఇటువంటి చర్యలు తీసుకోలేదయా? ఏ చట్టాలు మీకోటి మాకోటి ఉంటాయా? చట్టాలందు పచ్చ చట్టాలు వేరే అన్నట్టు ఉంటాయా? అట్లట్లా అరెస్ట్ చేస్తున్నారు, అట్లట్లా అరెస్ట్ చేస్తారని అడుగుతున్నా. నా ఉదంతం జరిగినప్పుడు నాకు పార్టీకి సంబంధం లేదని పార్టీ పెద్దలు మాట్లాడినప్పుడు కలిగిన బాధ నాకు గుర్తుంది కాబట్టి, ఎటువంటి అరెస్టులు జరిగినా
ఏ కారణం రీచ జరిగినా కార్యకర్తలు వెంబడి నేను ఉంటా, కార్యకర్తలు వెంబడి నేను ఉంటా. అది పార్టీ లైన్లో కాదు నాకు తెలియదు, కానీ నేనైతే బరాబర్ ఉంటా. ఇలాంటి వాటిల్లో మాత్రం చాలా దూరం, చాలా చాలా దూరం రాగలుగుతా. నా కుటుంబాన్ని వదిలేసుకొని రాగలుగుతా మీకు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అరండల్పేట పోలీస్ స్టేషన్లో సాధినేని యామీ గారు కంప్లైంట్ పెట్టారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లినటువంటి సీఏ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ బృందం ఖచ్చితంగా మీరు సరైన వివరణ ఒక అరగంటలో అక్కడ చేరుకున్నటువంటి జనసేన కార్యకర్తలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. మేము అలా చెప్పము, మాకు నచ్చినట్టు మేము ప్రవర్తిస్తాము. మేము ఎంతే అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మన అందరితో మాట్లాడుకుంటాం. 161 రోజులు మాత్రమే ఉన్నాయి సార్. అయ్యా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, 161 రోజులు మాత్రమే ఉన్నాయి సార్. ఐటీ చట్టాలు తమ పరిపాలనా వ్యవస్థలో ఇంత చక్కగా పనిచేస్తాయని మా అందరికీ కళ్ళు క్లిప్పులెట్టి తెరిపించినందుకు గాను తమరకు కూడా కాస్త జ్ఞానోదయం చేయాలంటే 161 రోజులు ఉన్నాయి సార్. ఏ కుర్రోడ్ అయితే ఏ ఊరు నుంచి అరెస్ట్ చేసుకొచ్చారో అదే ఊరిలో ఫ్లెక్సీలు కట్టి మీ నిరంకుశత్వం గురించి తెలియజేసే బాధ్యత మాది సార్. ఏ ఊరిలో కుర్రోడ్ తెల్లారగట్ల మీరు పికప్ చేసుకొచ్చారో ఆయా ఊరిలో జనాలకి మీ యొక్క నిరంకుశత్వం గురించి తెలియజేసే బాధ్యత మాది సార్. ఓటు అనేటువంటిది మీకు పడతానే కదా సార్ మీరు మా మీద ఈ విధమైన వేటు అని వేయగలుగుతున్నారు. అదే ఓటుని కట్టడి చేస్తాం సార్. మీ బలం మీ నుంచి రాలా, మాలాంటి జనం నుంచి వచ్చింది. అదే బలాన్ని తీసేవనుకోండి సార్, ఎక్కడా కనీసం కంటి చూపు మేరకు మీరు ఎవరో కనపడరు. ఎక్కడా కనీసం నేను నాకన్నీ తెలుసు బా. శ్రీకాకుళంలోనే కాదు, ప్రతి ఊర్లో కూడా సోషల్ మీడియా కార్యకర్తలు పిలిచి స్థానిక తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేస్తున్న వార్నింగ్లు నాకు తెలుసు. మీ అమ్మా నాన్నల్ని పిలిచి మీ అబ్బాయి గనక ఈ విధంగా సోషల్ మీడియాలో జనసేనకి మద్దతు తెలుపుతా పోస్టులు పెడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి సంవత్సరాల తరబడి జైల్లో పెడతారని మీ అమ్మా నాన్నని భయపెట్టడం నాకు తెలుసు. చట్టాలు ఏమి ఇలా చుట్టాలు కాదు, ఇలా యథేచ్ఛగా సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడానికి చట్టాలు ఏమి ఇలా చుట్టాలు కాదు. ఆంధ్రాలో డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఇలా తెలిసిన 1-6 మెజిస్ట్రేట్లు ఉంటే మొత్తం చట్ట వ్యవస్థను ఏళ్ళ శాసిస్తారు అనుకోవద్దు. మీ డిస్ట్రిక్ట్ కోర్టులో మీకు న్యాయం చేయకపోతే హైదరాబాద్ రండి, మీకు నేను ఆశ్రయం కల్పించే హైకోర్టులో మీద నేను పిల్లేపిస్తా. హైకోర్టులో మీకు న్యాయం చేయాలని నమ్మకం చెప్తే చెప్పండి, ఢిల్లీకి పోదాం, సుప్రీంకోర్టులో పోరాడదాం. ఏమవుద్ది, మా యొక్క మనలో 10 మంది పోరాడినా గెలవలేకపోవచ్చు, చచ్చిపోవచ్చు. 10 మంది ఆగిపోయి ఉద్యమం కాదు కదా, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, 100,000 మంది వస్తారు. అందరిని అక్రమ అరెస్ట్ చేస్తారా, అందరిని చంపేస్తారా, అందరిని ఎన్కౌంటర్లు చేస్తారా, అందరిని అక్రమ కేసులు బనాయం చేస్తారా, ఎందరిని చేస్తారని అడుగుతున్నా, ఆ అందరిని చేస్తారని అడుగుతున్నా. ఆడవడ భానుప్రకాశ్ అని పనికిమాలోడు, ఆడుకుని మన కొరవల టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు. ఈ పనికిమాల అదోలకి అరెస్ట్ చేసిన జన సైనికుడు అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప ఆడ జనంలో ఒకడు కదా, రేపు అది మన ఇంటి దాకా చక్రం అరెస్ట్ జరిగితే ఏంటనే ఆలోచన ఉండి అదోలాయల్లా. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని తిట్టుంటారు కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళకి మద్దతు ఇవ్వకూడదు అనుకునే పనికిమాలి అదోలా. అలా గురించి మాట్లాడింది మనకి ఇలాంటి అదోలు అధికారంలోకి రాకూడదని కోరుకునేది అందుకు. అరెస్ట్ జరిగింది, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, మనలో ఒక సామాన్యమే జరిగింది అనేటువంటి ఆలోచన రాకుండా జరిగింది పక్క పార్టీ వాడికి కదా, మన పార్టీ వాడికి కాదు కదా అనుకునే పరిమళాలతో మీరు ఎక్కడ డిస్కషన్ అయిందబ్బా అర్థం లేకుండా. సో మైండ్ ఎదగినటువంటి ఇలాంటి పరిమళాలు చాలా మంది ఉన్నారు కట్టే, ఓటు ఎలా వాడాలో తెలియనటువంటి ఇలాంటి పరిమళాలు చాలా మంది ఉన్నారు కట్టే. రాష్ట్రం ఈ మాదిరి ఉన్నది. రేపు పొద్దున మనమే అధికారంలోకి వచ్చినా ఇటువంటి ఏదన్నా ఉంటే దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్న గ్రావిటీ ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటని చూడాలి. ఒక కుర్రోడు ఒక పోస్ట్ పెడితే ఆయన్ని తెల్లారగట్లెళ్ళి ఎత్తుకొచ్చేసడానికి ఉపయోగించినటువంటి టెక్నాలజీ సామాగ్రి సారంధ్రం ఇవన్నీ కూడా నిత్యం ప్రజలకు ఇలాంటి కష్టాలు కొన్ని 100,000 తేటతెరలకు వస్తున్నాయి సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో డబ్బులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా మోసపోతున్నారు. మరి వాళ్ళందరికీ ఏమైందబ్బా, ఇవన్నీ ఎంత కర్మగానంగా. సో మన కుర్రలు అయితే అక్కడ చేరుకుంటున్నారు, సాయంత్రం లోపల అన్కండీషనల్గా అరెస్ట్ చేసిన పిల్లోళ్ళు విడుదల చేయకపోతే నేను పార్టీ తరపు నేను చెప్పట్లేదు, నేను పార్టీ అధికార ప్రతినిధిని కాదు, నాకు పార్టీ లైన్ ఎట్లా ఉంటుందో వాళ్ళ విజన్ ఎట్లా ఉంటుందో దేని ఓన్ చేసుకుంటారు దేని ఓన్ చేసుకోరు నాకే తెలియదు. కానీ నేనేదో ఓన్ చేసుకుంటా, నాకు కూడా ఒక్కడొచ్చినా వచ్చినట్టే అనుకుంటా, ఇద్దరు వచ్చినా వచ్చినట్టే అనుకుంటా, ఎవడు రాకపోయినా పర్లేదు అనుకుంటా. సాయంత్రం లోప అరండల్పేట సీఏ గారు, ఎస్ఐ గారు, టీడీపీ అధికార ప్రతినిధి అనైతికంగా ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ఏ బూతు లేకుండా అరెస్ట్ చేసిన మా పిల్లగాల్ని సాయంత్రంలో విడుదల చేయకపోతే కళ్యాణ్ దిలీప్ శంకర్ అనబడే ఇండివిజువల్గా నేను
నీ మీద న్యాయపరమైన పోరాటానికి దిగుతా, నన్ను అరెస్ట్ చేస్తానంటారా, ఇంటిగాడు చెప్పేసి మీరు ఎక్కడ దాకా వచ్చే శ్రమ వద్దు, ఏ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను నుంచోమంటే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను నుంచుంటా. మీరు గుంటూరు అరెస్టే కంఫర్టబుల్గా ఉంటుంది, సాదినేని అమ్మినీగారు అక్కడే నివాసితురాలు కాబట్టి అక్కడ అరెస్ట్ చేస్తాను ఆవిడ ఎదుర్కొంటే మీ హీరో వర్షిప్ ప్రొజెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది అనుకుంటే చెప్పండి. మా కుర్రోళ్ళనే కాదు, సాయంత్రం బయలుదేరి నేను గుంటూరు వస్తా, అదే అరండలపేట పోలీస్ స్టేషన్లో నన్ను కూర్చోబెట్టండి. సాదినేని అమ్మినీగారు కళ్ళ చల్లబడేదాకా, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కళ్ళు చల్లబడేదాకా, టీడీపీ మంత్రులు కళ్ళు చల్లబడేదాకా, మీ ఆనందం తీరేదాకా, మీ శక్తి సామర్థ్యాలు చూపేదాకా, మీ లాఠీలు మా ఒంట్ల మీద రగ్గొడతానంటే చేతులు కట్టుకుని కాలు మీద అయితే కొట్టద్దయా, మొన్న ఆపరేషన్ అయింది, మిగతా ఒళ్ళంతా మీకు తేరగా మంచి బలిష్టంగా ఉంటుంది, మీరు కొట్టుకోవచ్చు, కొట్టుకుని ఆ వీడియో ఫుటేజ్ సర్క్యులేట్ చేసుకుని జనసేన కార్యకర్తల గుడ్డలో తీసుకొచ్చిన వీడియో అని కూడా మీరు పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. అందుకని సాయంత్రం లోపల మీరు అన్కండిషనల్ విడుదల చేస్తే ఓకే, లేదా రేపొద్దున్న ఎక్కడైతే మా కుర్రలు అరెస్ట్ కాబడ్డారో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నేను ఉంటా.